ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ హరే కృష్ణ హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనము పదవ స్కందాన్ని మొదలు పెడుతున్నాం, మొదటి అధ్యాయంతో. ఓకే, సో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. సో ఎప్పుడు ఎప్పుడు 9 స్కందాలు కంప్లీట్ అయిపోతాయా, ఎప్పుడు మనం పదవ స్కందం మొదలు పెడదామా అని ఎదురు చూస్తూ ఉన్నాం. సో మీ అందరు చాలా ఉత్సాహంతో పదవ స్కందం వినడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ముందుగా మనము పదవ స్కందం యొక్క సారాంశము ఒక 2 పేజీల్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో దాని సారాంశం ఏమిటో ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైమవతి మాతాజీ, సారాంశం చదవండి మాతాజీ. మొదటి అధ్యాయం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారము, ఉపోద్ఘాతం. ఓకే, హైమవతి మాతాజీ చదువుతారా? హరే ఓకే, కృష్ణ ప్రభు. మొదటి అధ్యాయము శ్రీకృష్ణ అవతరణము, ఉపోద్ఘాతము. మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఇట్లుంది. దేవకి యొక్క అష్టమ పుత్రునితే తాను సంహరింపబడుదనని అపశకున వార్త విని భయపడిన కంసుడు ఆమె పుత్రులను వరుసగా ఒక్కొక్కరిని వధించుట ఈ అధ్యాయంలో వివరింపబడినది. యదువంశమును గూర్చి, దానితో పాటు సూర్యచంద్ర వంశమును గూర్చి సుఖదేవ గోస్వామి వర్ణించుట పూర్తి గావించినప్పుడు బలదేవునితో పాటు యదువంశమున ఆవిర్భవించిన శ్రీకృష్ణుని గురించి వర్ణించమనియు, ఈ జగత్తులో ఆ దేవదేవుడు ఎట్టి కార్యమును చేసెనో తెలుపమనియు పరీక్షణ్ మహారాజు అతను అర్థించెను. శ్రీకృష్ణుడు దివ్య పురుషుడు కనుక అతని కర్మం మెరుగుటయే ముక్త పురుషుల కార్యమని రాజు పలికెను. జీవిత ధర్మ లక్ష్యమును సాధించుటకు కృష్ణలీలా శ్రవణమే చక్కని నావ. కషాయవాడు లేదా ఆత్మఘాతకుడు తప్ప బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు శ్రీకృష్ణుని కృష్ణలీలలను ఎరుగుటకు తప్పక గట్టిగా ప్రయత్నించవలను. పాండవులకు శ్రీకృష్ణ భగవానుడి ఏకైక ఆరాధ్య దైవము. పరీక్షణ్ మహారాజు తల్లి ఉత్తర గర్భమున ఉన్నప్పుడు శ్రీకృష్ణుని అతన్ని బ్రహ్మాస్త్ర దారి నుండి కాపాడాను. రోహిణి తనయుడకు బలదేవుడు దేవకి గర్భమున ఎట్లు జన్మించనని పరీక్షిత్ ఇప్పుడు సుఖదేవుని అడిగాను. ఇందులకే శ్రీకృష్ణుడు మధుర నుండి బృందావనం వచ్చెను, బృందావనమున అతడు తన వారితో కలిసి జీవించెను. శ్రీకృష్ణుడు మధుర యందు బృందావనమందు ఏ ఏ కార్యము నడిచెను, తన మేనమామ అయిన కంసుని అతడు ఎందుకు వధించెను, ద్వారక యందు ఆ దేవదేవుడు ఎన్ని సంవత్సరము నివసించెను, అతనికి ఎందరు రాణులు ఉండిరి. పరీక్షణ మహారాజు ఈ ప్రశ్నలన్నింటినీ సుఖదేవ గోస్వామిని అడిగాను. తాను అడుగునటువంటి శ్రీకృష్ణుని ఇతర లీలలను కూడా వర్ణింపమని అతడు సుఖదేవుని అర్థించాను. సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ లీలలను ప్రవచింపనారంభించినంతటా పరీక్షిత్తు ఉపవాసం వలన కలిగిన తన అలసటను మరిచెను. గంగాజలము వలె కృష్ణలీలా వర్ణనము సమస్త విశ్వమును పావనము చేయగలదు. దానిచే వక్త, ప్రశ్నకర్త, శ్రోత మువ్వురును పవిత్రులు అగుదురు అని కృష్ణుని గురించి వర్ణించుటకు ఉత్సాహపడిన సుఖదేవ గోస్వామి పలికెను. ఒకప్పుడు రాజుల రూపముల ఉన్న దైత్యుల యొక్క సేనాభారము సమస్త ప్రపంచమునకు మోయరాని బరువుగా అయినప్పుడు భూదేవి ఓరూపము ధరించి తద్విమోచనకై బ్రహ్మదేవుని శరణదొచ్చెను. భూదేవి యొక్క శోకమును గాంచి కనికరం కలవాడైన బ్రహ్మదేవుడు శివాది దేవతలతో గోరూపధారణ యొక్క పృథ్వీని వెంట తీసుకుని క్షీరసాగర తీరమున కేగి అతడు ఒక ద్వీపమున దివ్య పారివస స్థితిలో శయనించియున్న విష్ణువు ప్రీత్యర్థము స్తోత్రము కావించెను. పిమ్మట అతనికి మహావిష్ణువు యొక్క సందేశము అవగతమయ్యను. దానవులు కలగజేసిన భారమును తొలగించుటకు తాను ధరణిపై అవతరించనని దేవదేవుడు తెలియజేసి ఉండెను. యదువంశమున పుత్ర పౌత్రుల సంఖ్యను వృద్ధి చేయుటకై దేవతలు తమ భార్యంతో పాటు శ్రీకృష్ణుని అనుయాయులుగా ఆ వంశమును జన్మింపవలసి ఉన్నది. శ్రీకృష్ణుని సంకల్పముచే అనంత దేవుడు బలరామునిగా మొదట ఆవిర్భవింపగలడు. కృష్ణుని యొక్క శక్తి స్వరూపుడే అయిన యోగమాయ కూడా ఆవిర్భవింపగలదు. బ్రహ్మదేవుడు ఈ విషయమంతటిని భూదేవికి ఎరిగించి తన లోకమునకు పోయాను. దేవకిని వివాహమాడిన పిమ్మట వసుదేవుడు రథములో ఆమెతో పాటు ఇంటికి తిరిగి వచ్చుండెను. దేవకీదేవి సోదరుడు కంసుడు రథసారథ్యము వహించి ఉండెను. అప్పుడు ఒక అశరీరవాణి కంసుని ఉద్దేశించి పలుకుచు దేవకి అష్టమపుత్రుడు అతనిని సంహరింపగలడని హెచ్చరించెను.
ఆ దుశ్శకుని వార్త విన్నంతటే కంసుడు దేవకిని చంపుటకు ఉద్యుక్తుడయ్యను. కాని వసుదేవుడు యుక్తియుక్తముగా అతనికి ఉపదేశం చేయదొడగను. సోదరిని వధించుట, ముఖ్యముగా ఆమె వివాహ సమయమున అట్టి కార్యము చేయుట కంసునికి మంచిది కాదని వసుదేవుడు ఒక్కి పలికెను. వాడు దేహమును త్యజించప తప్పదని వసుదేవుడు అతనికి ఉపదేశించాడు. ప్రతి జీవుడు దేహమునందు కొంతకాలం వసించి పిదప వేరొక దేహమును పొందును. కాని దురదృష్టవశాత్తు జీవుడు దేహమే ఆత్మ ఎనుతూ పొరవడను. అట్టి పొరపాటు భావంతో ఎవడైనా వేరొక దేహమును చంపకూరినచో నరకమును పడును. తన ఉపదేశముచే కంసుడు సంతుష్టుడు కానందున వసుదేవుడు ఒక ఉపాయమును ఆలోచించను. దేవకి యొక్క సంతానము తెచ్చి అర్పించుననియు కంసుడు వారిని వధింపవచ్చునని అతడు పలికెను. కనుక దేవకిని కంసుడు ఇప్పుడు వధింపవలసిన అవసరమేమున్నది? ఈ ప్రస్తావనచే కంసుడు సంతుష్టుడయ్యను. కొంతకాలమునకు దేవకికి పుత్రోదయం కలిగినంతట వసుదేవుడు ఆ శిశువును కంసుని చెంతకు తెచ్చను. అప్పుడు వసుదేవుని ఔదార్యమును గాంచి కంసుడు ఆశ్చర్యచకితుడయ్యను. వసుదేవుడు శిశువును వసగినప్పుడు కంసుడు కొంత తెలివిని ప్రదర్శించి తాను మరణింపనున్నది అష్టమ శిశువు చేయనప్పుడు ఈ తొలి శిశువును చంపడం ఎందుకని పలికెను. వసుదేవుడు కంసుని నమ్మజాలకపోయాను. అయినప్పటికీ పుత్రుని తీసుకుని వెళ్లమని కంసుడు వసుదేవుని అర్థించను. కాని తదనంతరము నారదుడు కంసుని చెంతకేగి దేవతలు యదువృష్టి వంశములలో ఆవిర్భవించుచున్నారనియు అతన్ని వధించడానికి పన్నాగం పన్నుచున్నారని వెల్లడి చేశాను. అంతటా అతడు ఆ వంశములలో జన్మించిన సంతానమును వధించుటకు నిర్ణయించుకొను. దేవకికి జన్మించిన సంతానమును వధించుటకు కూడా అతడు నిర్ణయించాడు. ఆ విధముగా అతడు దేవకీ వసుదేవులను చెరసాల ఎందుంచి వారి ఆరుగురు పుత్రులను వరుసగా వధించెను. పూర్వజన్మమున అతడు విష్ణువుచే వధింపబడిన కాలనేమి అన్న రాక్షసుననే విషయం కూడా కంసునికి నారదుడు తెలియజేశాను. అందువలన కంసుడు యదువంశీయులందరికీ గొప్ప శత్రువుగా తయారయ్యాను. తానొక్కడే రాజ్యమును భోగింపగోరిన వాడై అతడు చివరకు తన తండ్రి ఉగ్రసేనుని కూడా చెరసాల యందు బంధించెను. ప్రజలీల, మాధుర లీల, ద్వారకా లీల ఎనుచు కృష్ణుని లీలలు మూడు విధములుగా ఉన్నవి. ఇదివరకే పేర్కొన్నట్లు శ్రీమద్ భాగవతమునందలి దశమస్కందమున 9 అధ్యాయములు కలవు. ఇవన్నీ అవన్నీయును ఈ లీలలు వర్ణించరు. తొలి 4 అధ్యాయములు భూభారమును తొలగించుటకు బ్రహ్మదేవుడు చేసిన ప్రార్థనను వర్ణించును. దేవుని ఆవిర్భావం గూర్చి కూడా అవి వర్ణించును. 5 నుండి 32 అధ్యాయముల వరకు శ్రీకృష్ణుని బృందావన లీలలు వర్ణితమైనవి. 40వ అధ్యాయమున శ్రీకృష్ణుడు యమునా జలములలో ఆనందించిన విధము, అక్రూరుడు స్తోత్రము కావించిన విధము వర్ణితమైనది. 41వ నుండి 71వ వరకు గల 11 అధ్యాయములు శ్రీకృష్ణుని మధురాపుర లీలలను, 72 నుండి 90 వరకు గల 39 అధ్యాయములు శ్రీకృష్ణుని ద్వారకా లీలలను తెలియజేయను. 29 నుండి 30వ అధ్యాయముల వరకు శ్రీకృష్ణుడు గోపికలతో వర్ణించిన రాసలీల వర్ణితమైనది. అందువలన ఈ 5 అధ్యాయములు రాస పంచాధ్యాయం అని చెప్పబడినవి. దశమస్కందములోని 47వ అధ్యాయమున భ్రమర గీతలు వర్ణితమైనవి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఓకే, వెరీ నైస్. సో మొత్తం 10వ స్కంధంలో ఉన్నటువంటి అన్ని అధ్యాయాల్లో ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు ఏ లీలలు ఉన్నాయి అనేటువంటి వివరించడం అనేటువంటి జరిగింది. ఇంకా కృష్ణుడు అవతరించడానికంటే ముందు కంసుడు ఏ విధంగా దేవకీ వసుదేవులకి పుట్టినటువంటి పుత్రులను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి సందర్భం కూడా తెలియజేయడం అనేది జరిగింది. సో అయితే శ్రీకృష్ణుడు యదువంశంలో అవతరించారు అనేటువంటి విషయం 9వ స్కందంలోనే తెలుసుకున్నారు. అయితే అప్పటికే చాలా రోజులైంది. పరీక్షిత్ మహారాజు నిద్ర లేదు, ఆహారము లేదు, ఉపవాసం చేస్తున్నారు. సో నిర్జల ఉపవాసం. మరి అలాంటి వ్యక్తికి మనం మామూలుగా చూస్తే మామూలు రోజుల కంటే ఉపవాసం ఎక్కువగా చేసినటువంటి రోజుల్లో, ఉపవాసంగా ఉన్నటువంటి రోజుల్లో మనకి ఎక్కువగా నిద్ర రావడం, శరీరం బలంగా లేక క్షీణించి ఉండడం, శరీరంలో ఉన్నటువంటి నీరసం వలన మనం ఇంకా కొంత పడుకుందాము అనేటువంటి ఆలోచనలో ఉంటాము. పైగా ఎప్పుడు ఈ ఉపవాస దీక్ష ముగుస్తుందా, ఎప్పుడు మనం బ్రేక్ చేద్దామా, ఎప్పుడు ఏం తిందామా అనేటువంటి ఆలోచనలో ఉంటాం. కానీ పరీక్షిత్ మహారాజుకి 9 స్కందాలు చెప్పేంత సమయం వరకు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. ఇక 10వ స్కందం వచ్చింది. మరి ఆయన శక్తి సన్నగిల్లిపోయింది, శరీరంలో పూర్తిగా ఆయన నీరసించిపోయారు. మరి అలాంటి సందర్భంలో ఏం తింటే ఏం తాగితే తిరిగి ఆయనకి శక్తి వస్తుంది,
అదే ఈ పదవ స్కందం. పదవ స్కందాన్ని ఆయన ఆస్వాదించారు. సో ఎప్పుడైతే ఈయన పదవ స్కందంలో చెప్పబడిన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతరణ, తరువాత బృందావన లీలలు, తర్వాత మధురా లీలలు, తర్వాత ద్వారకా లీలలు, తర్వాత హస్తినాపురంలో ఆయన చేసినటువంటి పనులు, ఇవన్నీ ఎప్పుడైతే విన్నారో ఇక ఆయన శరీరం అనేటువంటిది మళ్ళీ తిరిగి బలాన్ని పుంజుకుంది. అంటే ఆ భాగవత శ్రవణము అనేటువంటిది ఎంత పర్ఫెక్ట్, ఎంత బలాన్ని ఇస్తుంది అనేటువంటిది ఒక భక్తుడికి పరీక్షిత్ మహారాజ్ పరిస్థితిని బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే మనం చూస్తే మనకి 9వ స్కందంలోనే కొంచెం రుచి చూపించేశారు. శ్రీకృష్ణ భగవానుడి అవతరణకి సంబంధించినటువంటి రుచి చూపించేశారు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించాను, ఆయన అవతరించడానికి కారణం ఏమిటి, ఆయన అవతరించి ఆయన చేసినటువంటి కర్మలు ఏమిటి, ఆయన అవతరణం వలన ఆయన ఎలాంటి బంధనాలకి గురికారు, ఆయన చేసినటువంటి కర్మల వలన, ఆయన చేసినటువంటి లీలల వలన, ఆయన జన్మ వలన మనల్ని ఉద్ధరిస్తున్నారు, పైగా ఈ భౌతిక సృష్టిని సృష్టించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మన మీద కరుణ చూపించడం వల్ల మాత్రమే ఇదంతా జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పి తర్వాత భగవంతుడి యొక్క అందం గురించి కూడా కొంత వర్ణించేశారు. భగవంతుడి యొక్క అందం గురించి వర్ణిస్తూ ఆయన ఇక ఆయన అందము అనేటువంటిది కన్నులు కూడా రెప్ప కొట్టలేనంత అందంగా ఉంటారు. భక్తులు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులు కన్ను రెప్ప కొట్టడానికి కూడా ఇష్టపడరు శ్రీకృష్ణ భగవానుడిని దర్శనం చేసుకునేటప్పుడు. ఒకవేళ కనురెప్ప కొట్టాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు ఆ కనురెప్పలను సృష్టించినటువంటి బ్రహ్మదేవుని కూడా తిట్టుకుంటారు అని మనకి ఆ సుఖదేవ గోస్వామి వర్ణించి పరీక్షిత్ మహారాజ్కి చెప్పేసరికి ఇక శ్రీకృష్ణ భగవానుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం పరీక్షిత్ మహారాజులో వచ్చేసింది. అందుకని అనేక ప్రశ్నలు అడిగారు. సో ఏ విధంగా అవతరించారు, మరి బలరాముడు, మనందరికీ వచ్చింది డౌట్, ఏ విధంగా దేవకీ పుత్రుడైనటువంటి బలరాముడు రోహిణి గర్భం ద్వారా జన్మించారు, ఇవన్నీ కూడా మనకు కూడా వచ్చాయి డౌట్లు. చాలా మంది అడిగారు కూడా 9వ స్కందం వింటూ ఉంటూ వింటూ వింటూ మధ్యలోనే అడిగారు, అదేమిటండి బలరాముడు రోహిణి పుత్రుడు కదా, మరి దేవకీకి పుత్రుడు అని ఎలా చెప్తున్నారు, 6వ పుత్రుడు, 7వ పుత్రుడు అని ఎలా చెప్తున్నారు అని అంటున్నారు. సో అవన్నీ ప్రశ్నలు మనకే కాదు పరీక్షిత్ మహారాజుకు కూడా వచ్చాయి. మనకి వచ్చినటువంటి ఈ డౌట్స్ ని క్లారిఫై చేయడం కోసమే పరీక్షిత్ మహారాజ్ మాధ్యమం ద్వారా సుఖదేవ గోస్వామి మనకు తెలియజేస్తున్నారు. సో ఈయన అడిగినటువంటి ప్రశ్నలు చూస్తే శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో అతను ఎట్లు తన వారితో కలిసి జీవించడం, అంటే బృందావన లీలలన్నీ కూడా చెప్పండి అని అన్నారు. తర్వాత మధురలో ఎలా ఉన్నారు, బృందావనం నుంచి మధుర వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మేనమామయ్య అయినటువంటి కంసుని ఎందుకు చంపేశారు, ద్వారకయందు ఆ దేవదేవుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎంతమంది రాణులు ఉన్నారు. పరీక్షిత్ మహారాజు ఈ విధంగా అనేక ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేసి ఊరుకుంటారేమో అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి కొంత జ్ఞానంతో నేను కొన్ని ప్రశ్నలు మాత్రమే అడిగాను, అంత మాత్రాన నువ్వు ఆ ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పేసి ఊరుకుంటావేమో, అలా కాదు, నాకు తెలియనివి, నేను నిన్ను అడగనివి, శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి నీకు తెలిసినవి అన్నీ నాకు చెప్పు అని చెప్పేసి అన్నారు. ఇది శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని భక్తుడికి ఉండేటువంటి ఉత్సాహం, ఒక శుద్ధ భక్తుడికి ఉండేటువంటి ఉత్సాహం. సో కృష్ణుడికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయానైనా సరే, ఏ క్షణమైనా సరే మిస్ కాకుండా, అలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నా కానీ అన్ని రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తూ ఉండి కూడా శ్రద్ధగా కనురెప్ప వేయకుండా, మధ్య మధ్యలో ఏ డిస్టర్బెన్స్ రాకుండా ప్రశ్నలు అడిగి మరీ సమాధానాలను తెలుసుకోవడము అనేటువంటిది ఒక శుద్ధ భక్తుడు మాత్రమే చేయగలరు. అందుకని కృష్ణుడి గురించి ఎన్నిసార్లు విన్నా కానీ మనకి అది చాలా తక్కువ. అందుకని మన అదృష్టం కొద్దీ శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం సుమారుగా 90 అధ్యాయాల పాటు మనకి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి వివిధ లీలలని తెలియజేస్తున్నారు. సో ఇందులో ప్రత్యేకించి 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు గోపికలతో చేసినటువంటి రాసలీలలు ఉన్నాయి. ఓకే, సో రాసలీలలు అంటేనే మనందరికీ కూడా చాలా మందికి అర్థం కానటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కర్మ అది. ఓకే, సో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి రాసలీల అంటే ఏంటో కూడా తెలియదు, దాని తప్పు భావన తీసుకుంటారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో చేసినటువంటి రాసలీలలు మనకి 4 అధ్యాయాల పాటు వివరించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత భ్రమరగీతం కూడా ఉంది. సో అది కూడా అంటే భ్రమరాలు శ్రీకృష్ణ భగవానుడికి చేసినటువంటి ప్రార్థన, అది భ్రమరగీత. సో ఇవన్నీ కూడా దశమస్కందంలో రావడం అనేటువంటి జరిగింది.
సో అది 47వ అధ్యాయంలో వచ్చిందంట భ్రమర గీతం. సో ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఈ సమ్మరీలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా, సారాంశంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క శ్లోకంలో ఏముంది, సో శ్రీకృష్ణ భగవానుడు అవతరించక ముందు ఏం జరిగింది, అవతరించే ముందు ఏం జరిగింది, అవతరించాక ఏం జరిగింది అనేటువంటిది మనం డీటెయిల్డ్గా చూద్దాం. మంగతాయర్ మాతాజీ. శ్రీరాజోవాచ శ్రీరాజోవాచ అదితో వంశ విస్తారో భవతా సోమ సూర్యయో. తదితో వంశ విస్తారో భవత సోమ సూర్యయో రాజ్యాం చోభయ వంశ యవంశానాం చరితం పరమాద్భుతం. రాజ్ఞాం చోభయ వంశ్యానాం చరితం పరమాద్భుతం. హరే కృష్ణ ప్రభువర భావం. పరీక్షన్ మహారాజు పలికెను, ప్రభు చంద్ర సూర్య వంశముల రెండింటినీ గూర్చి వాని అందలి రాజుల యొక్క పరమాద్భుతమగు చరిత్రంతో పాటు నీ విపులముగా వర్ణించితివి. భాష్యము నమస్కన్న మంచమున 24వ అధ్యాయములో సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ లీలను సారాంశపరిచి ఉండెను. భూభారము తగ్గించుటకు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఆవిర్భించిన విధమును, గృహస్థునిగా దేవదేవుడి లీలలను ప్రదర్శించిన విధమును, జన్మించినంతనే వ్రజభూమిలో లీలలో ప్రవేశించిన విధమును సుఖదేవుడు పలికెను. పరీక్షన్ మహారాజు సహజముగానే శిక్షణ భక్తుడైనందున శ్రీకృష్ణుని గురించి మరింత వినగోరెను. అందువలన సుఖదేవుడు కృష్ణ కథను కొనసాగించి ఇంకను వివరములు తెలియజేయనట్లుగా ప్రోత్సహించుటకై పరీక్షిత్తు కృష్ణలీలను సంక్షిప్తంగా వివరించినందులకు అతను కృతజ్ఞతలు తెలిపాను. సుఖదేవ గోస్వామి విధముగా పలికి ఉండెను. జాతో గతగ పితృ గృహధ్వజమేది తోతార్థో హత్వారి పూనత సతాని కృతరోదారః ఉత్పాద్యాతేషు పురుషః క్రతుభిః సమీజే ఆత్మానమాత్మ నిగమం ప్రదయంజనేషు. లీలా పురుషోత్తముగా తెలియబడు శ్రీకృష్ణుడు వసుదేవతనేనగా అవర్పించిన వెంటనే తన గృహ తండ్రి గృహమును విడిచి బృందావనమునకేగి అతని అంతరంగిక భక్తులతో ప్రేమయుత సంబంధం వృద్ధి చేశాను. బృందావన మీట్ అయ్యారు మాతాజీ, మంగతారు మాతాజీ. సంబంధం వృద్ధి చేశాను. బృందావనమునందు పెక్కు దానవులు వధించిన పిమ్మట అతడు ద్వారకకు వెడిలి వేదోక్తముగా మళ్ళీ మీట్ అయ్యారు మాతాజీ. గృహస్థాశ్రమను స్థాపించుటకు అతడు పలు యజ్ఞములను చేసి తన్ను తాను అర్పించుకొనెను. భాగవతము 9.24.66. యదువంశము చంద్రవంశములకు సంబంధించినది. గ్రహం మండల అమరికను బట్టి చంద్రుని కన్నను ముందరే సూర్యుడు వచ్చినప్పటికీ పరీక్షన్ మహారాజు చంద్రవంశమునకు అధికారం నసిగాను. ఎలయనగా చంద్రవంశమునకు సంబంధించిన యాదవంశముననే శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించెను. క్షత్రియ రాజవంశములు రెండు కలవు. ఒకటి చంద్రలోక రాజు నుండి వచ్చినది కాగా ఇంకొకటి సూర్యమండల రాజు నుండి వచ్చినది. భగవంతుడు ఆవిర్భవించినది ధర్మమును. భగవంతుడు ఆవిర్భవించినది ధర్మమును, నీతిని సుస్థాపితము చేయుట కొరకే కనుక అతడు ఎప్పుడు అవతరించినను, సాధారణంగా క్షత్రియ వంశమునందే అవతరించను. వైదిక పద్ధతి అనుసరించి మ్యూట్ చేయకుండా చదవండి మాత. నీతిని సుస్థాపితం చేయడం కొరకే కనుక అతడు ఎప్పుడు అవతరించను, సాధారణంగా క్షత్రియ వంశం నందే అవతరించను. వైదిక పద్ధతిని అనుసరించి క్షత్రియ వంశము మానవులను రక్షకుని వంటిది. భగవంతుడు శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు సూర్యవంశమును ఆవిర్భవించను. స్వయంగా శ్రీకృష్ణుడు రూపమును అవతరించినప్పుడు చంద్రవంశమైనటువంటి యదువంశమునందు ఆవిర్భవించను. శ్రీమద్ భాగవతం నందు నవమస్కందంలోని 24వ అధ్యాయం నందు యదువంశ రాజుల యొక్క దీర్ఘమైనటువంటి పట్టిక వసగబడినది. సోమ సూర్య వంశములకు చెందినటువంటి రాజులందరూ మహనీయులు పరమశక్తిశాలురు అయి ఉంటుంది. పరీక్షిత్తు వారిని గొప్పగా కీర్తించను. అయినను శ్రీకృష్ణ భగవానుడు సోమవంశమునందు ఆవిర్భవించిన కారణమున ఆ వంశమును గూర్చి అతను మరింతగా వినగోరెను. శ్రీకృష్ణ భగవానుడి పరంధామము బ్రహ్మ సంహిత ఎందు చింతామణి ధామముగా వర్ణితమైనది. చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం. ఈ ధరణి పైన ఉన్నటువంటి బృందావన ధామము ఆ ధామము యొక్క ప్రతిరూపమే. భగవద్గీత 8.20 అందు
తెలుపబడినట్లు అవ్యక్తములు అయ్యడి ప్రకృతికి పరమైనదిగను నిత్య ప్రకృతి ఆధ్యాత్మిక ఆకాశమున వేరొకటి కలదు. వ్యక్తమగు జగత్తు పలు నక్షత్రములు సూర్యచంద్రాది గ్రహముల రూపమున ద్యోతకమగును. కాని దేహదారులకు అగోచరమైనటువంటి అవ్యక్త ప్రకృతి దీనికి పరముగా ఉన్నది. ఈ అవ్యక్త ప్రకృతికి పరముగా ఉన్నదే భగవద్ధామము. అది భగవద్గీత యందు పరమమైనది. భగవద్గీత యందు పరమమైనది, పరమమైనది, నిత్యమైనదిగా వర్ణింపబడినది. అది ఎన్నడనూ నశింపదు. భౌతిక ప్రకృతి నిరంతర సృష్టి విలయములకు గురి అయినప్పటికీ ఆ ఆధ్యాత్మిక ప్రకృతి యథారూపమున శాశ్వతముగా నిలిచియుండును. శ్రీమద్ భాగవతం యొక్క దశమస్కందమున అట్టి ఆధ్యాత్మిక ప్రకృతి బృందావనము అని వర్ణింపబడినది. జాతో గత పితృగృహోద్ అని పైన పేర్కొనబడినటువంటి నవమస్కందములను చూడకముందు ఈ దశమస్కందమునందు విస్తృతమైనటువంటి వివరణ లభించారు. గౌరీ మాతాజీ మీరు మ్యూట్ లో ఉండాలి మాతాజీ. ఓకే, సో పరీక్షన్ మహారాజు ఇప్పుడు దాకా విన్నటువంటి అన్ని కూడా విని సుఖదేవ గోస్వామి సూర్యవంశంలో ఉన్నటువంటి రాజుల యొక్క పట్టిక, చంద్రవంశంలో ఉన్నటువంటి రాజుల యొక్క పట్టిక అన్నీ చెప్పేశారు. ఇంతమంది రాజుల గురించి విన్న తర్వాత ఏదో ఒక రాజు గురించి అడిగి ఉండొచ్చు, కానీ పరీక్షన్ మహారాజు కేవలం చంద్రవంశంలో ఉన్నటువంటి రాజుల యొక్క వివరాల గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఎందుకంటే యదువంశము అనేటువంటిది చంద్రవంశంలో వచ్చినటువంటి వంశం. యదువంశంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత పరీక్షన్ మహారాజులో ఉంది కాబట్టి పరీక్షన్ మహారాజు యదువంశం గురించి చెప్పమన్నారు. సో అయితే భగవంతుడు మామూలుగా ఒక క్షత్రియుడుగానే ఎక్కువగా అవతరించారు. ఎందుకు అంటే క్షత్రియుడుగా అవతరించినటువంటి వ్యక్తికి మాత్రమే ప్రజలను రక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ సూర్యవంశంలో చూసినా కానీ శ్రీరామచంద్రుడుగా అవతరించారు, ఆయన కూడా ఒక క్షత్రియుడే. చంద్రవంశంలో చూస్తే శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించారు, అక్కడ కూడా ఒక క్షత్రియుడిగానే అవతరించారు. క్షత్రియుడికి మాత్రమే ప్రజలను రక్షించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరినీ రక్షించడం, ప్రజలందరినీ కాపాడడం, వాళ్ళందరినీ భగవద్ధామానికి తీసుకువెళ్ళడం అనేటువంటి అవకాశం భగవంతుడికి క్షత్రియుడిగా జన్మించినప్పుడు మాత్రం ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన క్షత్రియుడిగా అవతరించడము అనేటువంటిది జరిగింది. ఓకే, సో సో ఈయన ముందు పరీక్షన్ మహారాజు ఇంతవరకు చెప్పినటువంటి వివరాలు, వంశాల యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో, సూర్య చంద్ర వంశాల వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పినందుకు ఆయన ముందుగా విఫులంగా వర్ణించారు అని అక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నారనమాట. పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామికి థ్యాంక్స్ చెప్తుంది. నెక్స్ట్ మంజులత మాత. యదోశ్చ ధర్మ శీలస్య నితరాం ముని సప్తమాం. యదోశ్చ ధర్మ శీలస్య నితరాం ముని సప్తమాం. అత్రాం సేనావతీర్ణస్య విష్ణోర్ వీర్యాణి సంశయసః. తత్రాం శేనవతీర్ణస్య విష్ణుర్ వీర్మాణి శంసనః. ఓ మునిశ్రేష్ఠ, పరమ పవిత్రులు ధర్మశీలుడైన యదువంశీయులను గూర్చి కూడా నువ్వు వర్ణించితివి. తన అంశ అయిన బలదేవునితో పాటు ఆ యదువంశం నందు ఆవిర్భవించినట్టు శ్రీ విష్ణువు అనగా శ్రీకృష్ణుని యొక్క అద్భుతములు మహిమాన్వితములకు కర్మలను దయచేసి ఇప్పుడు వివరింపుము. భాష్యము: శ్రీకృష్ణ భగవానుడు విష్ణు తత్వములకు మూలమని బ్రహ్మ సంహిత 5.1 వివరించినది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. గోవిందునుగా తెలియబడు శ్రీకృష్ణుడే పరమ ఈశ్వరుడు. సచ్చిదానంద విగ్రహుడకు అతడు సమస్తమునకు ఆది అయినవాడు. సర్వకారణ కారుడైనందున అతడు అనాది అయినవాడు. ఎస్ఏకనిశ్వసిత కాలమధావలంభ్య జీవంతి లోమ విలజా జగదండనాద విష్ణుర్మహాన్ విష్ణుర్మహాన్ సైహ స ఇహ ఎస్య కళా విశేషో గోవిందం ఆది పురుషం తమహం భజామి. అసంఖ్యాక విశ్వములకు అధిపతులకు బ్రహ్మదేవగణము శ్రీ మహావిష్ణువు యొక్క కేవలము ఒక్క శ్వాస మాత్రమే సమయమే జీవింతురు. అట్టి మహావిష్ణువు ఎవని అంశాంశయ్య ఉన్నాడో అట్టి ఆదిదేవుడు గోవిందునికి నేను భజింతును. గోవిందుడు అనగా శ్రీకృష్ణుడు ఆది దేవదేవుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం తన శ్వాస ద్వారా కోట్ల కొలది విశ్వములను సృజించు మహావిష్ణువు కూడా శ్రీకృష్ణుని యొక్క కళా విలాసమే అంశాంశ అయి ఉన్నాడు. మహావిష్ణువు సంకర్షుని యొక్క అంశ, సంకర్షణుడు నారాయణాంశ, నారాయణుడు చతుర్వ్యూహము యొక్క అంశ,
చతుర్వ్యూహము బలదేవుని యొక్క అంశాలు. బలదేవుడు శ్రీకృష్ణ భగవానుని తొలి విస్తారము. కనుక శ్రీకృష్ణ భగవానుడు బలదేవునితో పాటు ఆవిర్భవించినప్పుడు విష్ణుతత్వములన్నీ అతనితో పాటు ఆవిర్భవించినవి. శ్రీకృష్ణుని గురించి ఆ దేవదేవుని మహిమానితములకు కర్మలను గురించి వివరింపమని పరీక్షిణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని అర్థించెను. ఈ శ్లోకమునకు వేరొక అర్థమును ఇట్లు చెప్పుకొనవచ్చును. సుఖదేవ గోస్వామి మహాముని అయినప్పటికీ కృష్ణుని కేవలం పాక్షికముగానే అంటే అంశేన వర్ణింపగలిగను. ఏలయనగా శ్రీకృష్ణుని ఎవ్వరును పరిపూర్ణముగా వర్ణింపజాలడు. వేల కొలది శిరములను కలిగినట్టు అనంత దేవుడు వేల కొలది నాలుకలతో శ్రీకృష్ణుని గురించి వర్ణించడం యత్నించినప్పటికీ అతని వర్ణనము ఇంకను పూర్తి కాలేదని చెప్పబడినది. హరే కృష్ణ. సో చాలా ఇంపార్టెంట్. పరీక్షన్ మహారాజు డైరెక్ట్ గా ప్రశ్న అడిగేశారు. ఏమని అడిగారంటే, యదువంశీయుల గురించి నీవు వర్ణించావు, యదువంశంలో భగవంతుడి యొక్క అంశ అయినటువంటి బలదేవునితో పాటు ఆయన కూడా ఆవిర్భవించారు. యాక్చువల్గా చూస్తే ఇక్కడ విష్ణువు అని అన్నారు. యాక్చువల్గా ఈ భౌతిక విశ్వంలో భగవంతుడు విష్ణు రూపంలోనే ఉంటారు. స్వయంగా కృష్ణుల్లా ఎప్పుడు రారు, కేవలం ద్వాపర యుగంలో మాత్రమే వచ్చారు. భౌతిక విశ్వంలో టాప్ మోస్ట్ భగవంతుడి యొక్క అంశ ఏమిటి అని అంటే అది విష్ణువు. సో టాప్ మోస్ట్, ఇంకా అంతకు మించినటువంటి అంశ భౌతిక విశ్వంలో లేదు. భౌతిక విశ్వాన్ని పరిధిని దాటినప్పుడు, అంటే భౌతిక విశ్వం కంట్రోల్లోకి వచ్చినప్పుడు విష్ణువు భౌతిక విశ్వాన్ని ఆయన పాలిస్తూ ఉన్నారు. కాబట్టి భౌతిక విశ్వాల మొత్తానికి కూడా అధిపతి శ్రీ భగవంతుడి యొక్క అంశ మాత్రమైనటువంటి విష్ణువు. కాబట్టి భగవంతుడిని మనం విష్ణువుగానే అనుభూతం చేసుకోగలం. ఈ భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి మనము భగవంతుడిని విష్ణువుగానే అనుభూతం చేసుకోగలం. పైగా భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం విష్ణువు. అలాంటప్పుడు ఒకవేళ సుఖదేవ గోస్వామి భగవంతుడి గురించి చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే, భగవంతుడి యొక్క పూర్తి శక్తి సామర్థ్యాల గురించి కనుక వర్ణించగలిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవాను గురించి చెప్పినట్లు అవుతుంది. లేదు, ఒకవేళ పరీక్షన్ మహారాజుకి సుఖదేవ గోస్వామి భగవంతుడికి ఉన్నటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలను కనుక వ్యక్తం చేయలేకపోతే అది శ్రీకృష్ణ భగవానుడి గురించే చెప్పినప్పటికీ కొంచెం మాత్రమే చెప్పినట్లు, ఒక అంశ మాత్రమే చెప్పినట్లు. అందుకని కూడా అది విష్ణువు అవుతుంది. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలను వర్ణించలేనప్పుడు అప్పుడు అది కొంత అంశ మాత్రమే చెప్పినట్లు అవుతుంది. కాబట్టి అందుకని ఇక్కడ విష్ణువు అని అన్నారు. యాక్చువల్గా విష్ణువు యొక్క విష్ణువు అనేటువంటి అంశకు కూడా శ్రీకృష్ణ భగవానుడే మూలము అనేటువంటి విషయం మనకి స్వయంగా సుఖదేవ గోస్వామి మొదటి స్కందంలో చెప్పినప్పుడే అర్థమైపోయింది. రెండవ అధ్యాయంలో కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు చెప్పారు? అలా చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చిందంటే భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి తెలియచేస్తూ ఉన్నారు సుఖదేవ గోస్వామి. వివిధ అవతారాల గురించి తెలియచేస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా అవతరించారు అని చెప్పారు. మనలాంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవాను ఇతర అవతారాలతో సమానంగా భావిస్తావేమో అని చెప్పేసి ఆయన అక్కడ డిక్లేర్ చేసేసారు. ఇప్పటి వరకు నువ్వు విన్నటువంటి అవతారాలన్నీ భగవంతుడి యొక్క పాక్షిక విస్తారాలు మాత్రమే, కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం అలా కాదు, కృష్ణుడు స్వయం భగవానుడు అనేటువంటి విషయాన్ని అక్కడ డిక్లేర్ చేసేసారు. ఓకే, మొదటి స్కందంలోనే డిక్లేర్ చేసేసారు. ఇక పైగా బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు కూడా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని తెలియజేశారు. అంటే గోవిందుడుగా తెలియబడేటువంటి శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు, సమస్తానికి ఆది అయినటువంటి వాడు. సమస్తానికి అనంటే విష్ణువుకి కూడా. ఓకే, సో ఈ విధంగా సర్వకారణాలకి కారకుడు ఆయన. అంటే ఈవెన్ మనం విష్ణువును చూసినా కానీ విష్ణువుకు కూడా మూలము అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయానికి స్వయంగా బ్రహ్మదేవుడే బ్రహ్మ సంహితలోనే తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఈవెన్ ఈ స్కందంలో కూడా భూదేవి ఎప్పుడైతే బ్రహ్మ దగ్గరికి వెళ్తుందో బ్రహ్మదేవుడు తెలియజేస్తారు స్వయంగా భగవానుడు భూమి మీద అవతరించబోతున్నారు అని చెప్పేసి. కాబట్టి భూమి మీద భగవంతుడిని అనుభూతం చేసుకోవాలంటే టాప్ మోస్ట్ అనుభూతి ఏమిటి అని అంటే విష్ణువు. ఓకే, కాబట్టి ఎవరు ఏ శాస్త్రం చదివినటువంటి వాళ్ళు ఏం చెప్పినా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ విష్ణువు వరకు చెప్పగలుగుతారు, కానీ కృష్ణుడు వరకు చెప్పడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే మనకి మనం విష్ణువునే అన్నిటికీ మూలము అనుకునేటువంటి స్థాయిలో మనము భ్రమ పడిపోతున్నాం అన్నమాట. ఎందుకంటే విష్ణువుకి మించినటువంటి జ్ఞానం అనేటువంటి భౌతిక విశ్వంలో మనకు దొరకదు. శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైనా రాస్తే ఇలాంటి భాష్యాలను చదివితే తప్ప మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా విష్ణువుకు కూడా మూలము అనేటువంటి విషయం మనకి
శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఉదాహరణలతో సహా మనకి ఇక్కడ తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, బలదేవుడితో పాటు యదువంశంలో ఆవిర్భవించినటువంటి శ్రీకృష్ణుని యొక్క శ్రీకృష్ణుడు ఆవిర్భవించడము అనేటువంటిది ఆవిర్భవించి ఆయన చేసినటువంటి కర్మలు అనేటువంటివి కూడా అద్భుతమైనటువంటి కర్మలు, వాటి గురించి నాకు వివరించు అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ గా అడిగేశారనమాట, నాకు కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి వచ్చారు, స్వయంగా భగవానుడు. సో భగవానుడు యొక్క ప్రథమ విస్తారమైనటువంటి బలరాముడు కూడా వచ్చేశారు. ప్రథమ విస్తారం అంటే విష్ణువు కంటే విష్ణువుకు కూడా మూలం శ్రీకృష్ణ బలరాముడు. మొదటగా శ్రీకృష్ణ భగవానుడు విస్తరించింది సంకర్షణుడుగా. సంకర్షణుడు అంటే బలరాముడే. సంకర్షణుడు నుంచి వచ్చారు విష్ణువు. ఓకే, అలాంటప్పుడు విష్ణువుకే మూలమైనటువంటి సంకర్షణుడు, సంకర్షణుడికే మూలమైనటువంటి శ్రీకృష్ణుడు మరి ఈ భౌతిక విషయంలో అవతరించి వాళ్ళు లీలలు చేశారు అని అంటే ఇవి పరమ అద్భుతమైనటువంటి లీలలు అయి ఉండాలి. అలాంటి పరమ అద్భుతమైనటువంటి లీలల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని పరీక్షిత మహారాజు జరిగింది. నెక్స్ట్ మళ్ళీ శ్రీమద మూడవ శ్లోకం. అవతీర్య యదోర్వంశే భగవాన్ భూత భావన రామారావు ప్రభు. అవతీర్య యదోర్వంశే భగవాన్ భూత భావన కృతవాన్ అవతీర్య యదోర్వంశే భగవాన్ భూత భావన కృతవాన్ యాని విశ్వాత్మా తాని నోవధ విస్తరాత్. కృతవాన్ యాని విశ్వాత్మా తాని నోవధ విస్తరాత్. విశ్వాత్ముడు భూత భావనుడు దేవదేవుడు నగు శ్రీకృష్ణుడు యదువంశము నందు అవతరించి ఉండెను. అతని మహిమాన్వితులకు కర్మలను చరిత్రమును గురించి మొదటి నుండి చివరి వరకు విస్తారంగా చెప్పుము. భాష్యం: శ్రీకృష్ణుడు ధరణిపై ఉన్నప్పుడు వనరించిన నారాయణ నానా విధములకు కర్మలనీయును మానవాళికి బాధ లాభదాయకములని ఈ శ్లోకమునందరి కృతవాన్ యాని అను పద సముదాయము సూచించున్నది. ధార్మికులు తత్వవేత్తలు జనసామాన్యము కృష్ణలీల శ్రవణ మాత్రమునగనే ముక్తులగుదుడు. కృష్ణ కథ రెండు రకములని నేను ఇదొరికే పలుమార్లు చెప్పి ఉంటుంది. తన్ను గురించి శ్రీకృష్ణుడు స్వయముగా పలికిన భగవద్గీత దానిలో ఒకటి. ఇక శ్రీకృష్ణుని మహిమను గురించి సుఖదేవ గోస్వామి పలికిన శ్రీమద్భాగవతం రెండవది. ఎవడేని కృష్ణకథ యందు కించిత్తు అభిరుచిని పొందినను ముక్తుడు కాగలడు. కీర్తనాదేవ కృష్ణస్య ఉక్త సంఘ పరం ప్రజేత్ భాగవతము 12.3.61. కృష్ణకథను కీర్తించుట చేత లేదా పదే పదే పలుకుడు చేత మనుజుడు కలియుగ కల్మషము నుండి బయటపడగలడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు యారే దేఖ తారే కహ కృష్ణ ఉపదేశ చైతన్య చరితామృతము మధ్యలీల 7.128 అని ఉపదేశించినది. కృష్ణుని గురించి వినుచు ఆ విధముగా భవబంధ ముక్తి విముక్తిని బలయుటికే కృష్ణ చైతన్యోద్యమ యొక్క కార్యం. హరే కృష్ణ ప్రభుజీ. విశ్వాత్ముడు భూత భావనుడు దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు యదువంశంలో అవతరించారు. సో ఆయన అవతరణ నుంచి అంతర్ధానం వరకు ఉన్నటువంటి ఆయన చేసినటువంటి ప్రతి కర్మ గురించి నాకు సవివరంగా వివరించు అనేటువంటి, ఏదో టూకీగా పైపోయిన స్టోరీ చెప్పుకుంటూ వెళ్తే నాకు కుదరదు. ప్రతి కర్మని చెప్పాలి నాకు, ప్రతి లీలని చెప్పాలి, ప్రతి విషయాన్ని చెప్పాలి. తను పుట్టినప్పటి నుంచి తను అంతర్ధానం అయిపోయేంత వరకు ఉన్నటువంటి ప్రతి వివరణని నాకు చెప్పాలి అనేటువంటి విషయాన్ని పరీక్షణ్ మహారాజు అడుగుతారు. ఇది అత్యంత అద్భుతమైనటువంటి ప్రశ్న. ఎందుకు అంటే ఇది మాత్రమే మనల్ని అందరినీ ఉద్ధరిస్తుంది. భగవంతుడు చేసినటువంటి ప్రతి లీల కూడా మనల్ని ఉద్ధరించడం కోసం చేశారు. ఈవెన్ భాగవతం స్టార్ట్ చేయడానికంటే ముందే పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని గురువుగా ఎంచుకున్నారు. సుఖదేవ గోస్వామి ద్వారా శ్రీమద్ భాగవతాన్ని వినాలి అని అనుకున్నారు. అప్పుడు ఆయన అడిగినటువంటి 6 ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏమిటి అని అంటే, ఏమిటి అసలు శ్రీకృష్ణ జనులందరికీ మంచి జరిగేటువంటి విషయం ఏమిటి, ఏం చేస్తే జనులందరికీ మంచి జరుగుతుంది, సమస్త మానవాళికి లాభదాయకమైనటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని. సో సమస్త మానవాళికి లాభదాయకమైనటువంటి కృష్ణ కథ, కృష్ణ కథకు మించినటువంటి విషయం ఇంకేమీ లేదు. సమస్త మానవాళికి కూడా లాభాన్ని చేకూర్చగలిగినటువంటిది. ఎందుకు కృష్ణ కథ వింటే మనకు లాభం?
ఎందుకు కృష్ణ కథ వింటే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? వేరే మిగిలినటువంటి కథలతోటి కంపేర్ చేస్తే కృష్ణ కథకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవాను కీర్తించడము, శ్రీకృష్ణ భగవానుడు గురించి వినడము, శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది వినడము, ఏదైనా సరే అది మనల్ని భౌతిక భవబంధనాల నుంచి విముక్తుల్ని చేస్తుంది. అదే కదా మనకు చెప్పింది కూడా, జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సువార్చన. ఎప్పుడైతే మనము కృష్ణుడి యొక్క జన్మ కర్మ గురించి వింటామో అప్పుడు మళ్ళీ మనం ఈ భౌతిక శరీరం తీసుకోవాల్సినటువంటి అవసరం లేనంత స్థితిలోకి మనం వెళ్ళిపోతాం కృష్ణ భక్తులుగా మారి, అంటే ఈ భవబంధ విముక్తులం అయిపోతాం. జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటి ఈ చక్రం నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి అనంటే కేవలం కృష్ణ కథను శ్రవణం చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మరి ఏ ఇతర కథలు శ్రవణం చేసిన వలన కూడా మనకి అది సాధ్యం కాదు. సో కృష్ణ కథలు రెండు రకాలుగా ఉంటాయి అని చెప్పారు ప్రభుపాదుల వారు ఇక్కడ. ఒకటి, కృష్ణుడు మాట్లాడింది. ఏంటి కృష్ణుడు మాట్లాడింది? భగవద్గీత. రెండు, కృష్ణుడిని కీర్తించింది. కృష్ణుడి యొక్క చరిత్ర గురించి మాట్లాడింది భాగవతం. అది కృష్ణుడు మాట్లాడింది భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తే, కృష్ణుడు గురించి చెప్పబడింది భాగవతం సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుకి తెలియజేస్తున్నారు. అందుకని మనం ఈ రెండింటినీ ప్రత్యేకించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం మన జీవితంలో. భగవద్గీతకి భాగవతానికి ఉన్నటువంటి విలువ మన మన జీవితంలో వేరే ఏ దానికి ఉండకూడదు, ఎందుకంటే అది మాత్రమే మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి కృష్ణ చైతన్యం అంటేనే ఇది, కృష్ణుడు చెప్పింది కృష్ణుడు గురించి వినడమే కృష్ణ చైతన్యం అంటే. ఎప్పుడు కూడా కృష్ణుడు యొక్క చింతనలోనే ఉండేటువంటి జీవితం ఏదైతే ఉంటుందో అదే కృష్ణ చైతన్యం. సో ఏ విధంగా అయితే గోపికలు వృందావనంలో ఎప్పుడు కృష్ణుడు గురించి ఆలోచిస్తూ కృష్ణుడు కేంద్రంగానే ఎలా కర్మలు చేశారో, మనం కూడా ఎప్పుడు 8 అవుతుందా ఎప్పుడు భాగవతం విందామా, ఎప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుందా ఎప్పుడు భగవద్గీత విందామా, ఎప్పుడు మళ్ళీ సాయంత్రం అవుతుందా ఎప్పుడు భాగవతం విందామా, అంటే రోజులో మిగిలినటువంటి సమయం మనం యాక్చువల్గా 2 గంటలు స్పెండ్ చేస్తున్నాం. మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట. మార్నింగ్ భగవద్గీత వింటున్నాం, సాయంత్రం భాగవతం వింటున్నాం. మధ్యలో సమయం అంతా సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తాం. సాయంత్రం భాగవతం విన్న తర్వాత ఎప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ భగవద్గీత విందామా అని ఎదురు చూస్తాం. ఇదే కృష్ణ చైతన్యం అంటే. ఇంతకు మించి కృష్ణ చైతన్యం అంటే ఏం లేదు. కృష్ణుడి యొక్క చింతనలోనే మనము మన జీవితాన్ని ఉపయోగించాలి. అందుకనే ఎక్కడ చూసినా ఏం చూసినా కానీ కృష్ణ ఉపదేశమే ఉండాలి. సో చైతన్య చరితామృతం మధ్యలో కూడా మనకి ఇది తెలుంది, యారే ధేక తారే కహ కృష్ణ ఉపదేశ అని ఉపదేశించబడింది. కృష్ణుడు గూర్చి వినడము భవబంధ విముక్తినికి బయటపడ్డ ఇదే కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల మాత్రమే మనము భవబంధ విముక్తులం అవుతాము అని చెప్తున్నారు. నెక్స్ట్ 4వ శ్లోకం సత్యవతి మాత. నివృత్తతర్షైరుపగీయమానాత్ భవౌషధాచ్చోత్ర మనోభిరామాత్ భవౌషధాచ్చోత్ర మనోభిరామాత్ కవుత్తమ శ్లోక గుణానువాదాత్ కవుత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్ విరజ్యేత వినా పశుఘ్నాత్ భగవాని మహిమాని కీర్తనము పరంపరా విధానమున నిర్వహింపబడు ఉన్నట్టిది. అనగా అది గురుదేవుని నుండి శిష్యులకు తెలియబడును. ఈ జగత్తు యొక్క మిథ్యాపూర్ణము తాత్కాలికమైన శ్లాఘమునందు ఎంత మాత్ర అభిరుచి లేనట్టు వారి చేతనే అట్టి కీర్తనము ఆస్వాదింపబడును. జన్మ మృత్యు వలయమున తిరుగాడేడి బద్ధ జీవునకు భగవల్లీలా వర్ణనము సరి అయిన ఔషధము కనుక పశు హంతకుడు లేదా ఆత్మఘాతకుడు తప్ప ఎవ్వడు అట్టి భవద్గుణ కీర్తనమును వినగోరకును. ప్రపదల వారి భాష్యము, భవరోగం నుండి ఉపశమనం పొందుటకు భగవద్గీత నుండి లేదా శ్రీమద్ భాగవతం నుండి శ్రీకృష్ణ భగవాను గురించి వినట భారతదేశం ముందు జనసామాన్యములకు అలవాటు. ఇప్పుడు ఈ దేశం పతనము చెందినప్పటికీ ఎవరేని భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతం గురించి ప్రవచించుచున్నారని తెలిసినంతట వేల కొలది జనులు దాన్ని వినుటకు ఇంకా ప్రోగపడుచున్నారు. కానీ ఈ శ్లోకము తెలుపునట్లుగా పూర్తిగా భౌతిక వాంఛారహితమైనట్టు అంటే నివృత్త తర్షేహి జనులే గీతా భాగవతములను కీర్తింపవలను. ఈ భౌతిక జగత్తునందు బ్రహ్మదేవుడు మొదలుకొని తుష్టమైన చీమ వరకు గల ప్రతి జీవి ఇంద్రియ భోగములకు సంబంధించిన కోరికలతోనే నిండి ఉండును. ప్రతి ఒక్కడు ఇంద్రియ భోగములను తలమునకలై ఉన్నాడు. కానీ
మనసుడు ఆ విధముగా నెలకొని ఉన్నప్పుడు భగవద్గీత రూపంలో గాని శ్రీమద్ భాగవత రూపంలో గాని కృష్ణ కథ యొక్క విలువను పూర్తిగా నిలుగజాలడు. భగవాన్ మహిమలను ముక్త పురుషుల నుండి వినినచో అట్టి శ్రవణం మనలను లౌకిక కర్మబంధనము నుండి ఇక్కముగా ముక్తులను చేయగలదు. కానీ వ్యాపార ధోరణి కలిగిన వక్త నుండి శ్రీమద్ భాగవతను వినట ముక్తిని బడేటకు ఎంత మాత్రము తోడ్పడదు. కృష్ణ కథ అత్యంత సరళమైనది. శ్రీకృష్ణుడు దేవదేవుడని భగవద్గీత తెలుపబడినది. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఓ అర్జున, నా కలను శ్రేష్టమైన సత్యము వేరొక్కటి లేదు. భగవద్గీత 7.78. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వివరించను. శ్రీకృష్ణుడు దేవదేవుడనడి యథార్థమున అవగతం చేసుకున్నంత మాత్రమున మనుషుడు ముక్తుడగును. కానీ ముఖ్యంగా ఈ కాలమున జనులు అధర్మ పరులగుట వ్యక్తుల ద్వారా భగవద్గీతను వినటయందు అభిరుచిని కలిగినందున నిజమైన లాభమును పొందచాలకున్నారు. అధర్మ పరులకు వక్తలు భగవద్గీత యథారూపంలో చెప్పక తమ సొంత లాభం కొరకు దాన్ని వక్రీకరించుకుంటారు. కొలుసు ధోరణిలో భగవద్గీతను ప్రవచించుటే మహాపండితులు, రాజకీయవేత్తలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు పలువురు ఉన్నారు. భగవాన్ మహిమలను భక్తుని ద్వారా వినటి ఎందు అభిరుచి లేనటి జన సామాన్యము వారు చెప్పినది ఆలకించుచుందరు. భగవద్గీతను శ్రీమద్ భాగవతం ప్రవచించుటలో భగవత్ సేవకు అన్యమైన అభిలాష లేనివాడు భక్తుడు. కనుక భగవన్ మహిమలను భగవత్ తత్వానుభూతిని బడసిన వ్యక్తి నుండి వినవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. భాగవత పరోదియ భాగవత స్థానే కృష్ణ సంబంధ విజ్ఞానమున అనుభూతి పడిన వ్యక్తి చెంతకు ఆరంభ దశలో ఉన్న భక్తుడు కృష్ణుని గురించి వినుట చీరరాదు. పద్మపురాణం నుండి ఉదహరించు శ్రీల సనాతన గోస్వామి ఆ విధముగా వినుట ఖచ్చితంగా నిషేధించిరి. అవైష్ణవ ముఖోద్గీర్ణం భూతం హరికథామృతం శరణం నైవ కర్తవ్యం సర్పోశిష్టం యథావయ. వైష్ణవాచరణము లేనట్టి వ్యక్తి నుండి శ్రవణము చేయరాదు. వైష్ణవుడు నివృత్త తృష్ణ అయ్యుండును, అనగా అతనికి ఎటువంటి భౌతిక ప్రయోజనం ఉండదు. కృష్ణ భక్తి ప్రచారమే అతని ఏకైక ప్రయోజనము. నామ మాత్ర పండితులు, తత్వవేత్తలు, రాజకీయవేత్తలు భగవద్గీత అర్థం వక్రీకరించే దాని ప్రాధాన్యము తమ సొంత లాభం కొరకు వినియోగించుకొంచుందురు. కనుక కృష్ణ కథను నివృత్త తృష్ణ అయిన పురుషుడే కీర్తించవలనని ఈ శ్లోక హెచ్చరించుచున్నది. సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతమునకు యోగ్యులకు వక్తగాడ, మరణమునకు ముందు రాజ్యమును పరివారమును ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టినట్టు పరీక్షతు దాన్ని అలంకరించు యోగ్యుడై ఉన్నారు. శ్రీమద్ భాగవతం యొక్క యోగ్యుడ సారీ ప్రభుజీ ఆలకించుటకు ఎస్ ప్రభుజీ ఆలకించుటకు యోగ్యుడై ఉన్నాడు. శ్రీమద్ భాగవతం యొక్క యోగ్యుడకు వక్త బద్ధజీవులకు సరి అయిన ఔషధము అంటే భవౌషధి వసగలడు. కనుక శ్రీమద్ భాగవతను భగవద్గీతను ప్రపంచమంతటా ప్రవచించుటకు కృష్ణ చైతన్యోద్యమ యోగ్యులకు ప్రచారకులకు తయారు చేయటకు యత్నించుచున్నది. దాని ప్రపంచమునందలి అన్ని ప్రాంతములలోని జనులు ఈ ఉద్యమంలో లాభమును పొంది భౌతిక అస్తిత్వమందలి త్రివిధ తాపముల నుండి బయటపడవచ్చును. భగవద్గీత ఉపదేశములు, శ్రీమద్ భాగవత వర్ణనలు ఎంత మనోహరములనగా భౌతిక అస్తిత్వమునందలి త్రివిధ తాపములచే పీడితుడకు ఎవ్వడైనను ఈ గ్రంథముల ద్వారా శ్రీకృష్ణ మహిమలను వినగోరిన వాడు ముక్తి పదముల లాభమును పడేయును. కానీ రెండు తరగతుల జనులు గీతా భాగవతములను వినటయందు ఎన్నడను అభిరుచిని పొందడు. ఆత్మహత్య చేసుకున్నటకు నిర్ణయించుకున్న వారు వారిలో ఒక తరగతి వారు కాగా, జీవచాపల్యముకు గోవులను ఇతర జంతువులు వధించుటకు నిర్ణయించుకున్న వారు రెండవ తరగతి వారు. అట్టి జనులు భాగవత సప్తాహం నందు భాగవతమును వినటనడి డాంబికమును ప్రదర్శించినప్పటికీ వేరొక రకమైన కర్మిష్ఠులే అగులు. అట్టి ప్రదర్శన చే వారిట్టి లాభను బడేజాలరు. ఈ సందర్భంలో పశుఘ్న అను పదము ప్రధానమైనది. పశుఘ్నుడు అనగా కషాయవాడు అని అర్థము. ఉన్నత లోక ప్రాప్తి కొరకు కర్మకాండే ఎందు ప్రీతి కలిగినట్టు జనులు జంతువులను కూడినట్టు యజ్ఞములను తప్పక నిర్వహింపవలసి వచ్చును. అందువల్ల బుద్ధుడు వేద ప్రమాణము తోసిపుచ్చను. ఏలయనగా వైదిక కర్మకాండ ఉపదేశించబడినట్టు పశు యజ్ఞం నిలుపుజేయటి అతని కార్యమైన నిందస్ యజ్ఞ విధే రహ సుతిజాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే. గీత గోవిందం. వైదిక కర్మకాండలో పశు యజ్ఞంలో అనుమతింపబడినప్పటికీ అట్టి కార్యంలో పశువులను వధించు జనులు కషాయ వారు కాగానే భావింపబడదురు. కషాయ వారు కృష్ణ భావన యందు అభిరుచిని పొందచాలరు. ఏలయనగా
వారు అదివరకే భౌతికముగా మోహపరవశులై ఉన్నారు. తాత్కాలికముగా దేహమును సౌఖ్యములను వసతులను పెంపొందించుకుంటూ ఎందే వారు అభిరుచిని కలిగిందురు. భోగైశ్వర్య ప్రస్థానం తయాకృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధవున విధీయతే. భోగానుభవములకు లౌకిక సంపదలకు ఆకర్షితులై వాణిచే మోహపరవశులకు వారి మనస్సునందు భగవానుని భక్తియుత సేవను గూర్చి స్థిర నిశ్చయం కలగనే కలగదు. భగవద్గీత 2.44 నందు దీని గూర్చి శ్రీల నరోత్తమ దాసు ఠాకూర్ పలికిరి. మనుష్య జన్మ పాయ రాధాకృష్ణన భజియ జానియా శునియా విషయకాయన కృష్ణ భావనారహితుడు తత్కారణం కృష్ణ సేవలు నెలకొనని వాడు కూడా పశుగ్రుడే అనబడును. ఇలయనగా అతడు ఉద్దేశపూర్వకముగా విషపానము చేర్చున్నట్టు వాడు. అట్టి వ్యక్తి ఇంద్రియ భోగం పట్ల ఇంకను కోరిక కలవాడైనందున కృష్ణ కథ ఎందు అనురక్తుడు కాజరుడు. అట్లు అతడు నివృత్త తృష్ణ కాడు తైవర్గి కాస్తే పురుషాభిముఖ హరిమీద అని చెప్పబడినది. త్రివర్గములందు అనగా ధర్మార్థ కామములందు అభిరుచి కలిగిన వారు ఉన్నత పదం పడిసి తద్వారా ఇంద్రియ భోగములకు ఉత్తమ సౌకర్యములను పొందుటకే ధర్మపరులై ఇంద్రుడు. అట్టివారు ఉద్దేశపూర్వకమ జన్మముచ్చు వలయంలో నిలిచిన వారే తమ్ము తాము చంపుకొనుచున్నారు. వారు కృష్ణ భక్తి భావన అభిరుచిని పొందజాలరు. కృష్ణ కథ కొరకు భక్త శ్రోత వలె ఉండవల శ్రోత ఉండవలను. గ్రామ్య కథలు ఎందు అభిరుచి లేని వారైనచో కృష్ణ కథ ఎందు వారిరువురును అభిరుచిని పొందగలరు. కృష్ణ భక్తి భావనాయుతులైన వ్యక్తుల ఎందు ఇటువంటి ప్రవృత్తి సహజముగానే వృద్ధి అగుట మనము వాస్తవముగా గాంచవచ్చును. కృష్ణ చైతన్యోద్యమంలోని భక్తులు యువకులే అయినప్పటికీ వార్తాపత్రికలు వారపత్రికలు మున్నగు వాటిని వారు చదవరు. ఏలైనగా అట్టి గ్రామ్య విషయంలో వారికి ఎంత మాత్రం అభిరుచి లేదు. నివృత్త దర్శి దేహాత్మ బుద్ధి వారు పూర్తిగా విడిచి ఉన్నారు. ఉత్తమ శ్లోకుడకు దేవదేవునికి సంబంధించిన కథలను గురుదేవుడు పలకగా శిష్యుడి శ్రద్ధతో ఆలకించును. వారిరువురు భౌతిక వాంఛనను ముక్తులు కానిదే కృష్ణ కథలేందు అభిరుచిని పొందజాలరు. కృష్ణుని గుర్చిన అవగాహనము చర్చల చేతనే మనుషుడు పరిపూర్ణ విద్వాంసకును. ఎస్మిన్ విజ్ఞాతే సర్వమేవో విజ్ఞాతం భవతి. కనుక గురు శిష్యులకు కృష్ణుని కరను అన్యమైన విషయంలో తెలుసుకోవలసిన అవసరమే లేదు. శ్రీకృష్ణ భగవాన్ ఎల్లరి హృదయములను వశించుండును. ఆ దేవదేవుని అనుగ్రహం చే భక్తుడు నేరుగా అతని నుండి ఉపదేశం పడేయగలడు. దీనిని గురించి శ్రీకృష్ణ భగవద్గీత 15.15 ఇట్లు పలికను. సర్వసహం హృది సన్ని విష్ణు మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైస సర్వైరహమేవేచో వేదాంత కృతేదవిరేవచాహం. ఎల్ల హృదయంలో నిలిచి ఉన్నాను. నా నుండి స్మృతి జ్ఞానము మరుపరునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను, వాస్తవము వేదాంతకర్తను, వేదము నిలిగిన వాడు నేనే. కృష్ణ భక్తి భావన ఎంత మహోన్నతమైనదనగా గురుదేవుని నిర్దేశన కృష్ణ భక్తిలో చక్కగా నెలకొన్న వాడు శ్రీమద్ భాగవతము భగవద్గీత ఇతర వేద వాంగ్మయమునందు లభించిన కృష్ణ కథను చదివి పూర్ణ తృప్తి కాగలడు. కేవలం కృష్ణుని కూర్చుని చర్చయే ఇంత మధురముగా మనోహరముగా ఉన్నప్పుడు ఇక వాస్తవంగా కృష్ణ సేవ ఇంకెంత మధురమో మనం ఊహించుకునవచ్చును. ముక్తాత్ముడు గురుదేవుడు అతని శిష్యుడు కృష్ణ కథను చర్చించినప్పుడు ఇతరులు కూడా విని దానివల్ల లాభములు పొందవచ్చును. జన్మ మృత్యు వలయమును ఆపుటకు ఈ కథలు ఔషధం వంటివి. ఏ జన్మ మృత్యు వలయం చే జీవుడు పదే పదే వివిధ దేహములను పొందుచున్నాడో అది భవము లేదా భవరోగం అనబడు. ఎవడని కృష్ణ కథలు ఇష్టముగా వినను అయిష్టముగా వినను అతని భవరోగం నిక్కంగా శమింపగలదు. కనుకనే కృష్ణ కథ భవౌషధం అని అంటే జన్మ మృత్యులను ఆపిడి మందు పిలువబడినది. కర్మిష్లు అంటే ఇంద్ర భోగాలు సాధారణంగా భౌతిక వాంఛన విడిచిపెట్టజాలం. కానీ కృష్ణ కథ ఎంత శక్తివంతమైనదనగా మనుషుడు కృష్ణ కీర్తనలు వినచో నిక్కముగా ఈ రోగము నుండి ముక్తుడు కాగలడు. దీనికి భక్త ధ్రువుడే చక్కని ఉపమానము. తపస్సు పూర్తి అయినంతటా అతడు పరమ సంతుష్టుడైను. భగవంతుడు వరమునివ్వగొన్నప్పుడు అతను నిరాకరించును. స్వామిని కుదార్థోస్మి వరం యాచే స్వామి, నేను పూర్ణ సంతుష్టునై తిని ఇంద్రియ భోగవరకు నేటి వరమును నిన్ను అడగను అని అతడు పలికెను. కృష్ణ చైతన్యోద్యమం నంది యువతి యువకులైనను అక్రమ సంబంధము మాంస భక్షణము మత్తు పదార్థ స్వీకారము జూదము మున్నగు వ్యసనములకు దూరంగా ఉండటను మనము ప్రత్యక్షంగా గాంచవచ్చును. అత్యంత శక్తివంతమైన కృష్ణ భక్తి వారికి పూర్ణ సంతుష్టిని వసుగునని
వసుగున్నది కనుక ఇంద్రియ భోగములందు వారు అభిరుచిని లేని వారైది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో పరీక్షన్ మహారాజు, థ్యాంక్స్ మాతా. సో పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించారు కృష్ణ కథను తెలియజేయమని. సో యాక్చువల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, కృష్ణ కథను తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఉండడం మంచిదే, కానీ అది ఎవరి ద్వారా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎవరి దగ్గర నుంచి పడితే వాళ్ళ దగ్గర నుంచి మనం కృష్ణ కథను వినకూడదు. ప్రత్యేకించి అభక్తులైనటువంటి వ్యక్తుల నుంచి కృష్ణ కథను అసలే వినకూడదు. అందుకని పరీక్షణ మహారాజు, ఇప్పుడు నేను కృష్ణ కథ తెలుసుకోవాలని కోరికగా ఉన్నది, కానీ ఆ కృష్ణ కథను నీ నుంచే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి కృష్ణ కథలని పరంపరానుగతంగా తెలుసుకోవాలి, అంటే ప్రామాణికమైనటువంటి ఆచార్యుని యొక్క పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా, శుద్ధ భక్తుడైనటువంటి వ్యక్తి ద్వారా, కృష్ణ కథని రమించగలిగినటువంటి వ్యక్తి ద్వారా కృష్ణ కథను వినాలి. అంతేకాని అలాంటి భక్తుల ద్వారా కృష్ణ కథను విన్నప్పుడు కృష్ణ కథ మీద ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాంటప్పుడు మరి శుద్ధ భక్తులు ఇంకెంత గొప్పగా వింటారు, అందుకనే దాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదిస్తారు. అంటే నీలాంటి ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి ద్వారా కనుక నేను కృష్ణ కథను వినగలిగితే, జన్మ మృత్యువు అనేటువంటి భవరోగం నుంచి నన్ను నేను విముక్తుడు చేసుకునేటువంటి ఔషధంలా పనిచేస్తుంది నీ కథ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, సో అంటే భగవంతుడి యొక్క లీలల వర్ణన అనేటువంటిది ఒక శుద్ధ భక్తుడి ద్వారా చేయబడినప్పుడు వింటే మనకి అది భవబంధ భవరోగం నుంచి విముక్తులు చేసింది. ఏదైనా సరే ఔషధం ఎందుకు వాడతాం? రోగం నుంచి నయం చేసుకోవడం కోసం ఔషధాలు వాడతాం, మందులు వాడతాం. ఇప్పుడు శుద్ధ భక్తుడి ద్వారా పలకబడేటువంటి కృష్ణ కథ కూడా ఒక ఔషధమే. ఈ ఔషధం ఏం నయం చేస్తుంది? భవరోగాన్ని నయం చేస్తుంది. భవరోగాన్ని అంటే ఏం చెప్తున్నారంటే, భౌతిక వాంఛారహితుడైనటువంటి వ్యక్తి నుంచి మనం వినాలి, అంటే నివృత్తుడైనటువంటి వ్యక్తి నుంచి మనం వినాలి. అంతేగాని కృష్ణ కథని చెప్పటం కోసం డబ్బులు తీసుకొని ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తుల నుంచి కృష్ణ కథ అసలే వినకూడదు. ప్రత్యేకించి టీవీలలో ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ డబ్బులు తీసుకుని కృష్ణ కథ చెప్తారు, కృష్ణుడి గురించి విమర్శిస్తూ కృష్ణుడి గురించి కృష్ణ కథ చెప్తారు. ఒక పక్క కృష్ణుడు విమర్శిస్తారు, ఇంకొక పక్క కృష్ణ కథ చెప్తారు. కృష్ణ కథ చెప్పేది ఎందుకు? వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం. కృష్ణుడు విమర్శించేది ఎందుకు? కృష్ణుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆశ్రయత. సో ఇలాంటి వ్యక్తుల నుంచి కనుక మనం కృష్ణ కథ వింటే మనకి కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుందా? వాళ్ళలో ఉన్న ద్వేషము, వాళ్ళల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో నుంచి బయటకు వస్తుంది. సో కృష్ణుడి మీద ప్రేమ, అందుకని మన ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ప్రచారం చేసేటువంటి వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. ప్రచారం అంటే పరంపరానుగతంగా ఈ జ్ఞానాన్ని అందరికీ పంచగలిగేటువంటి వ్యక్తులకి వాళ్ళు ఎంపవర్ చేసి మరి వాళ్ళని అందరికీ తెలియచేసే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే అది ఆ పరంపరానుగతంగానే అలా అదే విధంగా అందరికీ తెలియాలి, అప్పుడు మాత్రమే అది మనల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తుంది, లేకపోతే లేదు. సో కృష్ణుడు గురించి ముందు మనము కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం అంగీకరించేటువంటి వ్యక్తి కృష్ణుడు గురించి తెలియచేయాలి. అంటే భగవద్గీత గురించి కానీ భాగవతం గురించి కానీ చెప్పేటువంటి వ్యక్తి శుద్ధ భక్తుడై ఉండాలి. ఇక రెండవది, వినేటువంటి వ్యక్తి కూడా శుద్ధ భక్తుడే ఇక్కడ. సో ఒక వ్యక్తి వినేటువంటి వాడు శుద్ధ భక్తుడు, చెప్పేటువంటి వాడు శుద్ధ భక్తుడు అయినప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణ ఏదైతే ఉంటుందో ఆ సంభాషణ, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ కనుక మనం వినగలిగితే అంతకంటే పరమ అద్భుతమైనటువంటిది ఇంకొకటి ఉండదు. సో అంత పరమ అద్భుతమైనటువంటి సందర్భం, ఒక పరీక్షన్ మహారాజు అంటే స్వయంగా భగవంతుడితోటే రక్షింపబడినటువంటి వ్యక్తి, అది కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అంటే పరీక్షన్ మహారాజుకి భగవంతుడు ఎంత విలువనిచ్చారో చూడండి, భగవంతుడి యొక్క రక్షణ ఎంత ఉందో చూడండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరీక్షన్ మహారాజుని శ్రీకృష్ణ భగవానుడు రక్షించారు అని అంటే, ఇక పరీక్షన్ మహారాజు యొక్క స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి, పైగా ఆయన ఎప్పుడు వినడానికి కూర్చున్నారు? ఆయన వినడానికి కూర్చున్న సమయము పూర్తి ఇంద్రియ భోగం చేస్తూ రాజ్యాన్ని మొత్తం అనుభవిస్తూ రాజ్యాన్ని రాజుగా పాలిస్తూ ఉన్నటువంటి సమయంలో కాదు, పూర్తి యవ్వనంలో ఉన్నటువంటి సమయంలోనే తనకున్నటువంటి సమస్త ఐశ్వర్యాలని త్యజించి, తన రాజ్యాన్ని త్యజించి, అందమైనటువంటి భార్యలను త్యజించి,
పిల్లల్ని త్యజించి పూర్తి వైరాగ్యంతో ఒక చోట కూర్చొని ఇక నాకు ఇంకేమీ అవసరం లేదు, కృష్ణ కథకు మాత్రమే కావాలి అని కూర్చున్నటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి వినేటువంటి కథ ఏదైతే ఉంటుందో అంతకు మించినటువంటి కథ ఇంకొకటి లేదు. అది మానవాళిని ఉద్ధరించగలిగినటువంటి కథ. పరీక్ష మహారాజు ఉన్నటువంటి స్థితిలో ఉండి వినేటువంటిది ఏదైనా సరే అది నిజమైన మన అందరి జీవితాలని ఉద్ధరించేటువంటి కథ అవుతుంది. ఇక రెండవది, ఇక చెప్పేటువంటి వ్యక్తి వక్త, చెప్పేటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి ఎలాంటి వ్యక్తి అనంటే, ఈ భౌతిక విశ్వంలోకి వస్తే భౌతికమైనటువంటి కల్మషాలు నాకు అన్ని అంటుకుంటాయి అని చెప్పేసి నేను ఈ భౌతిక విశ్వంలోకి రాను, భౌతిక విషయంలోకి వచ్చాను అంటే మాత్రం మాయ నన్ను పట్టేసుకుంటుంది, కాబట్టి నేను ఈ మాయ చేతిలో పడడం నాకు ఇష్టం లేదు అని సుఖదేవ గోస్వామి తల్లి గర్భంలోనే ఉండిపోయారు ఎంతో కాలం, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఓకే, తల్లి గర్భంలోనే ఉండిపోయి నేను బయటికి రాను అన్నారు. వ్యాసదేవుడు ఎంత చెప్పినా వెళ్ళలేదు. చివరికి వ్యాసదేవుడు ఇక భగవంతుడిని ప్రార్థించారు, సో నువ్వే ఏదైనా చేసి నా పుత్రుడిని బయటికి తీసిరండి అని అన్నారు. అప్పుడు భగవంతుడు స్వయంగా ఆయన గర్భంలో ఉన్నప్పుడే ఆయనకు ఆశ్వాసం ఇచ్చారు, నువ్వు భౌతిక లోకంలోకి వచ్చినా కానీ నీ మీద మాయ ప్రభావం ఉండదు, నువ్వు శుద్ధ భక్తుడు, నువ్వు పవిత్రంగా ఉంటావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అప్పుడు ఆయన బయటపడినటువంటి వ్యక్తి ఒక క్షణం కూడా ఇంట్లో ఉండలేదు, పరిగెత్తుకుంటూ వనాలకి వెళ్ళిపోయారు. పుట్టిన వెంటనే ఆయన వెనకాలనే వ్యాసదేవుడు కూడా పరిగెత్తారు. అది సుఖదేవ గోస్వామి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి. అంటే పుట్టుకతోనే ఆధ్యాత్మికంగా పురోభవించినటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి. అలాంటి సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి భాగవతం ఇది, అలాంటి సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి కృష్ణ కథ ఇది. సో చెప్పేటువంటి వ్యక్తి ప్రామాణికమైనటువంటి వ్యక్తి, చెప్పేటువంటి వ్యక్తి శుద్ధ భక్తుడు, వినేటువంటి వ్యక్తి ప్రామాణికమైనటువంటి వ్యక్తి, వినేటువంటి వ్యక్తి కూడా శుద్ధ భక్తుడు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణే కృష్ణ కథ ఇప్పుడు. సో ఇంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు, ఇంతకంటే మనం వినాల్సినటువంటి విషయం ఇంకొకటి లేదు. నిజంగా మనం అందరం కూడా భవరోగం నుంచి ముక్తిని పొందేటువంటి ఔషధం కావాలి అని కనుక కోరుకున్నట్లయితే ఈ భాగవతాన్ని, సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి దశమస్కందంలో చెప్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు ఏదైతే ఉందో దీన్ని వినడం కంటే కూడా ఉత్తమమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. కాబట్టి మనం అందరం కూడా ఇదే వినాలి. అవైష్ణవుడి యొక్క ముఖం నుంచి నేను చాలా సార్లు చూశాను, టీవీలో కూడా విన్నాను. ఇంతెందుకు, తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగవతం చెప్తున్నటువంటి వక్త వైష్ణవుడే కాదు, వైష్ణవుడు కానడు, అడ్డబొట్టు పెట్టుకొని చెప్తున్నాడు. ఇలా అడ్డబొట్టు పెట్టుకొని, చేతులకి అడ్డబొట్లు పెట్టుకొని భాగవతం చెప్తుంటే అది అవైష్ణవుడి ముఖం నుంచి వస్తున్నటువంటి భాగవతం, ఆ భాగవతం అయినటువంటి మనం నరకానికి వెళ్తాం. భగవంతుడి ధామానికి కాదు వెళ్ళేది, నరకానికి వెళ్తాం. కానీ మనం అందరికీ ఇది తెలియదు. మనందరికీ ఇది తెలియక మనం ఏం చేస్తామంటే, గొప్పగా సంస్కృతం తెలిసినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, చాలా గొప్పగా చెప్తున్నాడు అని అనుకుంటాం. కానీ ఇంతెందుకు, మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి శ్రీమద్ భాగవతాన్ని చెప్పినటువంటి మొదటి స్కంధంలో మొదటి శ్లోకం గురించి ఆయన ఏం చెప్పారో వినండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం మొదటి స్కంధంలో మొదటి శ్లోకం గురించి మనం కూడా చెప్పుకోండి, రెండింటి మధ్య తేడా వేరండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు చెప్పింది ఆయన భాగవతమా ఇంకేమన్నా అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఓకే, సో మొదటి శ్లోకము శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తూ స్టార్ట్ అవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి పదంతో స్టార్ట్ అవుతుంది శ్రీమద్ భాగవతం మొదటి స్కంధంలో మొదటి శ్లోకం. సుఖదేవ గోస్వామి మాట్లాడుతుంది, ఓం నమో భగవతే వాసుదేవాయ, కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు. కృష్ణుడిని ప్రార్థించి భాగవతం స్టార్ట్ చేస్తుంటే వాసుదేవాయ అనేటువంటి పదమే ఆయనకి వినపడలేదు. చెప్పేటువంటి ఆయనకి, చెప్పేటువంటి వ్యక్తి భాగవతంలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క అక్షరానికి అర్థం చెప్తూ అక్కడ హైతవ ధర్మం గురించి మాట్లాడుతుంటే, హైతవ ధర్మము అంటే ఆయన ఏదో ధర్మము భక్తి అది ఇది అని చెప్తున్నారు. హైతవ ధర్మం అంటే ధర్మార్థ కామాల గురించి చెప్పేటువంటి ధర్మం. అంటే ఇలాంటి వ్యక్తులు చెప్పేటువంటి భాగవతం వింటే మనకి మోక్షం ఎప్పటికీ రాదు, మనకు వచ్చేది ధర్మ అర్థ కామాలు మాత్రమే వస్తాయి. కాబట్టి భాగవతాన్ని అవైష్ణవుడి యొక్క ముఖం నుంచి అసలే వినద్దు, వైష్ణవుడు కానటువంటి వ్యక్తి నుంచి కనుక మనం వింటే మనము విషాన్ని తీసుకున్నట్లు మనం అనుకుంటాం. క్లాస్ నిండా పాలు ఉన్నాయి, ఒక్క చుక్కే కదా విషం అనుకుంటాం. ఏమవుతుంది, ఒక్క చుక్కే కదా విషం ఏమవుతుంది, గ్లాస్ నిండా మంచి పాలే ఉన్నాయి, ఒక్క చుక్కే కదా విషం ఏమవుతుంది, తాగితే
చచ్చిపోతాం. కాబట్టి అవైష్ణవుడి ముఖం నుంచి వచ్చే అవైష్ణవుడి ముఖం నుంచి వచ్చేటువంటి భాగవతం కూడా విషంతో సమానం. ఓకే, మనకు తెలియకుండానే మనం విషపానం చేస్తున్నాం, మనకు తెలియకుండానే మనం భవరోగంలో పడిపోతాం, మనకు తెలియకుండానే మనం ముక్తి నుంచి దూరం అయిపోతాం. సో అందుకనే మనకి సనాతన గోస్వామి ఆయన ఏం చెప్పారు, అవైష్ణవ ముఖోద్ఘీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్టం యథాపయ. సర్పోచ్చిష్టం అంటే సర్పోచ్చిష్టం ఒక పాము ఎంగిలి తిన్న దాంతో సమానం. అంటే ఏంటి పాము ఎంగిలి, ఏంటిది అది విషం. ఓకే, సో వైష్ణవాచరణం లేనటువంటి వ్యక్తి నుంచి శ్రవణం చేయకూడదు అని స్ట్రిక్ట్ రూలు. వైష్ణవాచరణం లేనటువంటి వ్యక్తి నుంచి మనము కృష్ణ కథని శ్రవణం చేయకూడదు, ఇది రూల్. ఎవరు చెప్పినా సరే ఆయన వైష్ణవుడు కాదా అని చెక్ చేసుకొని వెళ్ళండి వినడానికి. ఓకే, తర్వాత నివృత్త తృష్ట అయి ఉండవాలి, అంటే ఆయన భవరోగంలో ఉండకూడదు, ఆయన భౌతికమైనటువంటి బంధనాల్లో ఉండకూడదు, అంటే ఆయన భక్తుడై ఉండాలి. అంటే ఇప్పుడు మనం వింటుంది ఎవరిది, సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి ఏమన్నా వైష్ణవుడా అవైష్ణవుడా, ఆయన ఏమన్నా భవరోగంలో ఉన్నటువంటి వ్యక్తి, భవరోగంలో లేనటువంటి వ్యక్తి మనకి భవరోగం నుంచి బయటపడేయగలరు, బావిలో లేని వ్యక్తి బావిలో ఉన్న వ్యక్తిని కాపాడగలరు, బావిలో ఉన్న వ్యక్తి బావిలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా బయటికి తీసుకురాగలరు, తీసుకురాలేదు. మనం భవరోగం నుంచి బయటపడాలంటే మనకి ట్రీట్మెంట్ చేసేటువంటి వ్యక్తి కూడా భవరోగంలో నుంచి బయట ఉండి ఉండాలి. కాబట్టి సుఖదేవ గోస్వామి సరైనటువంటి వ్యక్తి, సుఖదేవ గోస్వామికి మించినటువంటి వ్యక్తులు లేరు. మీరు అందరూ చూడండి, ఈ భాగవతాన్ని చెప్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు, పరీక్షిణ్ మహారాజు భాగవతం చెప్తున్నటువంటి సందర్భంలో, పరీక్షిణ్ మహారాజుకి భాగవతం సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి సందర్భంలో సుఖదేవ గోస్వామి తండ్రి ఉన్నారు, వ్యాసదేవుడు, వ్యాసదేవుడి గురువు అయినటువంటి నారదుడు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సుఖదేవ గోస్వామి నుంచి వింటున్నారు. అంటే వాళ్ళు ఏమన్నారు, ముక్త కంఠంతో ఏకగ్రీవంగా సుఖదేవ గోస్వామి మాత్రమే భాగవతం చెప్పడానికి అర్హుడు అని అన్నారు. వ్యాసదేవుడు కూడా కాదట. ఎందుకు, వ్యాసదేవుడి ద్వారా భాగవతం విన్నా కానీ ముక్తి వస్తుందో రాదో కానీ సుఖదేవ గోస్వామి ద్వారా భాగవతం వింటే మాత్రం తప్పకుండా ముక్తి వస్తుంది. ఇది స్వయంగా నారదుడు వ్యాసదేవుడు కూడా నిర్ణయించినటువంటి నిర్ణయం. భాగవతాన్ని రాసింది వ్యాసదేవుడే, భాగవతాన్ని రాయమని చెప్పింది నారదుడే, కానీ భాగవతాన్ని వర్ణించేది మాత్రం సుఖదేవ గోస్వామి. ఎందుకంటే సుఖదేవ గోస్వామికి ఉన్నటువంటి అర్హత వ్యాసదేవుడికి నారదుడికి కూడా లేదని చెప్పేసి వాళ్లే ఒప్పేసుకున్నారు. అంతేకాదు, భగవంతుడి యొక్క అవతారాలు కూడా ఉన్నారు అక్కడ, పరశురాముడు కూడా ఉన్నారు అక్కడ. ఓకే, పరశురాముడు కూడా అక్కడే ఉన్నారు, వ్యాసుడు కూడా భగవంతుడి యొక్క అవతారం, పరశురాముడు కూడా భగవంతుడి యొక్క అవతారం, వాళ్ళు కూడా సుఖదేవ గోస్వామి చెప్తుంటే వింటున్నారు. అంటే ఇంకా సుఖదేవ గోస్వామికి మించినటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తి ఇంక ఎవ్వరూ లేరు ఈ భౌతిక విషయం. కాబట్టి ఇప్పుడు మనం వినబోయేటువంటి కృష్ణ కథ ఏదైతే ఉందో ఇది పరమ ప్రామాణికమైనటువంటి కథ. ఇది మనం అందరం కూడా శ్రద్ధగా కనుక విన్నట్లయితే మనమందరం కూడా ముక్తులమవుతాం. ఓకే, పైగా ఇంకొక విషయాన్ని చెప్పారు, అవైష్ణవులు అన్నప్పుడు బ్రాహ్మణులు చెప్తే వినొచ్చా అనేటువంటి సందర్భం రావచ్చు. ఇక్కడ అవైష్ణవులు అంటే బ్రాహ్మణులు కూడా అవైష్ణవులే అవుతారు ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుడికి భక్తులు కాదు అప్పుడు. ఓకే, అలానే చాలామంది భాగవతం చెప్పేటువంటి వాళ్ళు మాంసాహారం కూడా చేస్తారు. సో అలాంటి మాంసాహారం తినేటువంటి వ్యక్తుల నుంచి కూడా మనం భాగవతం వినకూడదు. ఓకే, సో అలాంటి వాళ్ళలో ఉన్నటువంటి గుణం, భాగవతం విన్నప్పుడు ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్ రాదు. సో అది రానప్పుడు ఆ భాగవతం చెప్పేటువంటి మూడ్లోకి వెళ్ళకుండగానే భాగవతాన్ని తెలియచేసినప్పుడు మనకి భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల నుంచి మనం పొందాల్సినటువంటి పూర్తి లాభాన్ని కూడా మనము పొందలేము. ఓకే, సో ఓకే, కృష్ణుడి గురించి కొంత ఇక్కడ వివరించడం అనేటువంటిది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్, ప్రభుజీస్. సో 4 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 5వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు సుఖదేవ గోస్వామి కూడా వైష్ణవుడు అని అనుకోవాలి ప్రభుజీ, లేదంటే రాజు? సుఖదేవ గోస్వామి వ్యాసదేవుడి పుత్రుడు, వైష్ణవుడు వ్యాసుడి పుత్రుడు, స్వయంగా వ్యాసదేవుడు చెప్పిన క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటే బాగుంటుందని నా ఒక సమ్మరీ చెప్పండి.
ఎస్ ప్రభుజీ, ప్రభుజీ ఇవాళ అసలు సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజు వీళ్ళ యొక్క సంభాషణ అంటే సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి విషయాలు వినడానికి ఎంత కుతూహలంగా ఉన్నాడు మన పరిషత్ మహారాజు అని. వాళ్ళ సంభాషణ కన్నా మీరు మాకేం చెప్తారా ఇవాళ దశమ సందంలో ఏం వింటాము మేము అనేది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ప్రభుజీ. ఎందుకంటే చాలా రోజుల నుండి ఎప్పుడు మాట్లాడినప్పుడల్లా ఈ స్కందము దాని ఇంపార్టెంట్ వస్తుంది. అయితే ఇవాళ మేం తెలుసుకున్నాం ఏమంటే నిజంగానే మేము కూడా మా భవరోగాలన్నింటినీ కూడా అసలు పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి ఒక వేదిక మాకు నాలెడ్జ్ కు, మళ్ళీ శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవడానికి ఏ విధంగా పరిషత్ మహారాజు వీళ్ళు ఊరారో మేము కూడా అలానే ఉన్నాం అనుకున్నాం ప్రభుజీ. కానీ ఇవాళ మీరు చెప్పినటువంటి ఒక ఈ ఈ స్కందంలో పరిషత్ మహారాజుకి ఎట్లా ఉత్సాహం కలిగింది ఈ విషయం మనం ఇంకా డీటెయిల్ గా తెలుసుకున్నాము. అదే విధంగా ఆ పరిషత్ మహారాజు కూడా చాలా ప్రశ్నలు అడిగారు. అయితే మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికే ఆ ప్రశ్నలు ఉన్నాయని కూడా మాకు అర్థమైంది ప్రభుజీ. ఆ ప్రశ్నల వల్ల, ఆ సంభాషణ వలన, ఆ ఒక్క విధానం వల్ల ఎంతో మందికి మనలాంటి వాళ్ళకి నాలెడ్జ్ రావడానికి కూడా ఈ యొక్క ప్రశ్నలు ఉపయోగపడ్డాయని తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే ఇంకా చాలా డీటెయిల్ గా అంటే అసలు ఆయన అన్ని రోజులు ఉపవాసం ఉండి ఎంత శ్రద్ధ, ఎంత నీటి, ఎంత భక్తిభావంతో ఆయన విన్నాడు అనేది కూడా ఇంకా అంటే దాన్ని బట్టి మేము కూడా ఇంకా మారాలని తెలుసుకున్నాము. అదే విధంగా పరిషత్ మహారాజు ఇంకా అడుగుతూ అడుగుతూ సూర్యవంశం గురించి చెప్పారు, చంద్రవంశ పట్టిక గురించి కూడా చెప్పారు. అయితే ఇంకా ఎక్కువగా కూడా ఆయన చంద్రవంశం గురించే అడిగి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించాడు. ఎందుకంటే వాళ్ళంతా ఎక్కువగా క్షత్రియులే ఉన్నారు. ఎందుకు దానికి కూడా కారణం ఏంటంటే భగవంతుడు క్షత్రియులుగానే చాలా సార్లు అవతరించాడు. దానికి కూడా కారణం ఏంటంటే మనలాంటి వాళ్ళని, ప్రజలని ఉద్ధరించాలన్న ఒక ఉద్దేశంతో అని తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. అదే విధంగా ఇంకా ఇంకా చాలా చాలా ప్రశ్నలు సుఖదేవ గోస్వామిని పరిషత్ మహారాజ్ అడిగారు. ఆయన వంశాల గురించి, అదే విధంగా వివిధ రకాలుగా బలరాముడిగా, సంకర్షణుడిగా ఏ విధంగా అవతరించాడు, ఆ అవతారాల గురించి నాకు ఇంకా బాగా తెలుసుకోవాలని అడిగారు. అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రభుజీ, భౌతిక విశ్వంలో విష్ణువే ఫైనల్, విష్ణువే అని అనుకునే చాలా మందికి, కానీ వాళ్ళ కూడా మూలము శ్రీకృష్ణుడే అని, మిగిలే అన్ని కూడా అంశాలే, కేవలం శ్రీకృష్ణుడే స్వయం భగవాన్, అంటే శ్రీకృష్ణుడి నుండే అన్ని వచ్చాయి అనేది కూడా మళ్ళీ తెలుసుకున్నాము. ఆయనే మూలం అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మనము సుఖదేవ గోస్వామి స్టార్టింగ్ నుండి కూడా చెప్పినప్పుడు పరిషత్ మహారాజా అని వివిధ రకాలుగా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు, అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అడిగాడు. అంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఏ విధంగా మనము గురువుని ఎంచుకోవాలి, ఏం చేస్తే మనము మన మన మనుషులకి మంచి లాభం లభిస్తుంది, అంటే మానవాళ్ళు ఏ విధంగా అయినటువంటి వింటే మనకి ఒక ముక్తి కలుగుతుంది అనే విషయాన్ని కూడా చర్చించినప్పుడు ఇదే వచ్చింది. అంటే కృష్ణ కథ వినడం, కృష్ణ జన్మ కర్మలను గురించి వినడం, దాని వల్లనే మన భవబంధాల నుండి విముక్తిని కూడా మనకి కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకున్నాము. అదే కాకుండా ఈ రెండు విషయాలను ఎక్కువగా తెలుసుకోవాలంటే కృష్ణ కథను మాట్లాడింది భగవద్గీత ద్వారా, కృష్ణుడే స్వయంగా మాట్లాడింది భగవద్గీతలో, కృష్ణుని గురించి తెలుసుకోవడం భాగవతం. సో ఈ రెండు అనే విషయాలను గురించి మనం బాగా తెలుసుకోవాలని కూడా ఇవాళ తెలుసుకున్నాము. ఇదే కృష్ణ చైతన్యం అని కూడా తెలుసుకున్నాము. ఈ రెండు విషయాలను మనం తెలుసుకోవడమే కృష్ణ చైతన్యం అని తెలుసుకున్నాము. అంతేకాకుండా కృష్ణ కథ ఇంపార్టెన్స్ తెలుసుకోవడంతో పాటు మనము ఏ విధంగా ఈ ఇంపార్టెన్స్ ని వేరే వాళ్ళ ద్వారా, అంటే అభక్తుల ద్వారా తెలుసుకుంటే ఎంత కష్టము, భక్తుల ద్వారానే తెలుసుకోవాలని చెప్పారు. ఆ విషయంలో కూడా గురు పరంపరంలో ఉన్న వాళ్ళ గురించే తెలుసుకోవాలి, శుద్ధ భక్తుల ద్వారానే మనము ఈ కృష్ణ కథను వినాలి, అప్పుడే మనకి సంపూర్ణ నాలెడ్జ్ వస్తుంది, మనము ముక్తి కూడా కలుగుతుంది మనకి. వేరే వాళ్ళలాగా వినకూడదు. కృష్ణ కథ వినడం అంటే అది ఒక ఔషధం లాంటిది మనకి అని కూడా తెలుసుకున్నాము. అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏం తెలుసుకున్నామంటే పరిషిత్ మహారాజు తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు ఆయన విన్నటువంటి ఒక భక్తుడు, అసలు ఎంత అండ్ యవ్వనంలోనే ఉన్నాడు ఆయన, ఇంకా ఎలాంటి అంత గొప్ప అయినటువంటి భక్తుడు
అదే విధంగా ఎంతో ఉన్నతుడైనటువంటి గురువు సుఖదేవ గోస్వామి. చాలా సార్లు మీరు సుఖదేవ గోస్వామి గురించి చెప్పారు, ఆయన జన్మ గురించి చెప్పాడు, గర్భంలో ఉన్నప్పుడు ఎలా జరిగింది అని ప్రభుజీ చెప్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అంత వినం. అసలు మళ్ళీ ఒక సుఖదేవ గోస్వామి యొక్క బాల్యము, ఆయన మళ్ళీ తండ్రి పడ్డ ఆవేదన, వ్యాసుడు ఏ విధంగా మళ్ళీ భగవంతుడిని ప్రార్థించడము, మళ్ళీ ఆయన యాక్చువల్లీ కడుపులో ఉన్నప్పుడు కూడా ఎలా విన్నాడు, అది కూడా విషయాలన్నీ తెలుసుకున్నాయి కాబట్టి అన్నట్టు ఒక ఉన్నత గురువు ఉన్నత శిష్యుడు వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ మొత్తం ఒక ఒక కథ మాలాంటి వాళ్ళందరినీ మనలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించడానికి జరిగేటువంటి ఈ ఒక గొప్ప విషయము మనం ఇవాళ ఈ 10వ స్కందంలో స్టార్ట్ చేసాము. ఇంత గొప్ప విషయం ఇంకొకటి ఏంటంటే, ఇంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు లేదు లేదు, అంత ఉత్తమమైనది మనకి ఈ కృష్ణ కథ. ఇది మనం కేవలం ఒక వైష్ణవుల ద్వారా, శుద్ధ వైష్ణవుల ద్వారానే వినాలి, అవైష్ణవుల ద్వారా మనము అసలు కూడా వినకూడదు. అదేవిధంగా బ్రాహ్మణులు కూడా చాలా సార్లు బ్రాహ్మణులు పౌరోహిత్యం కూడా చేయకుండా మాంస భక్షణ చేస్తూ ఇలా అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం వింటే మనకి చాలా కష్టం, అంటే మనము కరెక్ట్ దారిలో పడము కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మన కృష్ణ కథని వినాలి, అదేవిధంగా భగవద్గీత భాగవతాన్ని వినాలి అని ఈ విషయాన్ని ఇవాళ మనం తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ఈ రోజు క్లాస్ మిస్ అయ్యాను, క్లాస్ మిస్ అయ్యాను అనుకున్నాను ప్రభుజీ. గమేశ్వరి మాత ఈ రోజు సమరైజ్ చేసి నన్ను సాటిస్ఫై చేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ గమేశ్వరి మాతాజీ.